हाय हेलो वेलकम बैक टू अवर चैनल आहा एंत बागुंदो ई रोज मन चैनल लो ब्यूटी टिप गुरिंचि चूद्दाम नेचुरल गा इंट्लो उंडे इंग्रीडियंट्स तोटे फेशियल एला चेसुकोवालो ओकसारि चूद्दाम क्लेंसिंग लागा यूज चेसानु तर्वात शुगर अलागे तेने నిమ్మకాయ వీటిని పెట్టి స్క్రబ్ లాగా యూజ్ చేశాను అలాగే ఫేస్ ప్యాక్కి ప్యాక్ లాగా ఒకటి యూజ్ చేశాను సో వీటిని ఒక వారంలో ఒకసారి మనం ట్రై చేస్తే మంచి గ్లో వస్తుంది ఫేస్ చాలా అందంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఏంటంటే మిల్క్ తీసుకున్నాను జస్ట్ ఎన్నో పని లేదు చాలా కొంచెం సరిపోతాయి ఒక హాఫ్ గ్లాస్ చాలు వాటిని తీసుకొని ముందుగా మనం క్లెన్సింగ్ లాగా యూజ్ చేసుకోవాలి రెండోది ఏంటంటే ఇది స్క్రబ్ లాగా యూజ్ చేస్తాం దీనికి ఒక స్పూన్ షుగర్ తీసుకొని దానిలో ఒక స్పూన్ హనీ వేయండి ఒక నిమ్మకాయ తీసుకోండి దాన్ని కట్ చేసి రసం పిండాలి దీనిలో నీట్గా కొంచెం తిప్పండి ఇదేంటంటే షుగర్ కదా కరగదు త్వరగా అది కొంచెం బరకగానే ఉంటుంది సో ఇది మనకి మంచి స్క్రబ్బర్ అన్నమాట చూడండి ఈ విధంగా కలపండి మొత్తం వేసేసి నీట్గా కలిపిన తర్వాత ఇది మనం ఏంటంటే క్లెన్సింగ్ అయిన తర్వాత యూజ్ చేస్తాం దీన్ని నెక్స్ట్ ఫేస్ ప్యాక్ కోసం తయారు చేద్దాము దీనికి ఒక స్పూన్ శనగపిండి శనగపిండి ఆల్రెడీ మనకి తెలుసు అందరూ ఒట్టి శనగపిండి పాలు కలిపి రాసినా కానీ మార్నింగ్ చాలా బాగుంటుంది ఫేస్ దీనిలో కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఎక్కువ వద్దు మళ్ళీ ఎందుకంటే ఇది మళ్ళీ కొంచెం ఒక విధంగా ఉంటుంది దీనిలో ఒక స్పూన్ హనీ వేయండి తేనె మంచి ప్యూర్ తేనె ఉంది నా దగ్గర ఇది వేసాను ఒక స్పూన్ కర్డ్ పెరుగు వేయండి గడ్డ పెరుగు ఒక స్పూన్ వేయండి గడ్డ పెరుగు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని కూడా కట్ చేసి ఇది కూడా రసం పిండాలి ఇవన్నీ వేసి మనం మొత్తం కలిసేలాగా స్పూన్తో తిప్పాలి నీట్గా మొత్తం గడ్డలు పెరుగు గడ్డలు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా తిప్పాలి చూడండి తిప్పుతూ ఉంటే మంచి పేస్ట్లాగా తయారవుతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది బాగుంటుంది చూడండి ఈ విధంగా అయింది కదా అట్లాగా ఇవేంటంటే హాట్ వాటర్ అండి ఇది స్టీమింగ్గా ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇప్పుడు నేను హ్యాండ్కి చేసి చూపిస్తున్నాను మీకు లైవ్లో రిజల్ట్ చూస్తూ ఉండండి చాలా గ్లో వస్తుంది కొంచెం ఒక దూదిలాగా తీసుకొని ఒక దూద్ తీసుకొని వాటర్ మిల్క్లో ముంచి ఈ విధంగా మనం నీట్గా రుద్దాలి ఇది ఒక 5 మినిట్స్ అలాగే చేయండి మొత్తం అంటే మిల్క్ ఆ చర్మ రంధ్రాల్లోకి వెళ్ళేలాగా ఆ లోపల ఉన్నటువంటి మట్టి మురికి మొత్తాన్ని కూడా బయటకు తీసుకొస్తుంది మిల్క్ అనేది చాలా మంచి క్లెన్సర్ నేను ఏమి యూజ్ చేయట్లేదు ఒట్టి మిల్కే దూది తీసుకొని చూడండి నీట్గా ఈ విధంగా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేయాలి నీట్గా చూడండి ఇప్పటికే ఎలా ఉందో అదిగోండి మురికి అలాంటి మురికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే స్క్రబ్ ఎలా తయారు చేయాలో చెప్పాను కదా ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ హనీ అలాగే ఒక నిమ్మకాయ వేసేసి మొత్తం తిప్పేసి అది వేసి మొత్తం ఇప్పుడు మసాజ్ చేసుకోవాలి ఎలాగంటే కింద నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది అన్నమాట సో ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు చేయండి చిన్నగా మధ్యలో గ్యాప్ ఇస్తూ ఒక 5 మినిట్స్ వరకు మరి గట్టిగా రుద్దేయద్దండి జస్ట్ పైన రుద్దేయండి చాలు మరి ఎక్కువ రుద్దేసినా కానీ చర్మము గరుకొచ్చేస్తుంది బరకైపోతుంది బాగోదు సో కొంచెం లైట్గానే టచ్ చేసి రుద్దండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టీమింగ్ అని చెప్పాను కదా వాటర్ అందులో ముంచి క్లాత్ మెత్తటి టవల్ తీసుకోండి
ఆ మెత్తటిదైతే మనకి బాగుంటుంది. ఆ వేడి నీళ్ళల్లో ముంచి ఈ విధంగా తుడవాలి. మళ్ళా ముంచండి, మళ్ళా తుడవండి, నీట్గా తుడవండి, బాగుంటుంది. ఇప్పుడేంటంటే మనం ఫైనల్గా ప్యాక్ వేస్తున్నాము. ప్యాక్ చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఈ ప్యాక్ని అప్లై చేస్తున్నాను. ఇది ఒక వేసిన తర్వాత కొంచెంసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత దాన్ని రిమూవ్ చేసే పద్ధతి వేరే ఉంటుంది కాబట్టి నీట్గా ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నీట్గా దీని మీద కొంచెం ఫస్ట్ వాటర్ చల్లాలి. ఎండిపోయింది కదా, వాటర్ చల్లాలి. వాటర్ చల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి రుద్ది నీట్గా, అప్పుడు ఇదిగోండి స్టీమింగ్ లాగా వేడి నీళ్ళల్లో ముంచి ఆ క్లాత్ని దాంతో నీట్గా తుడుచుకోవాలి. ఈ విధంగా అప్పుడు బాగుంటుంది, చాలా మంచి గ్లో వస్తుంది. మీరే ట్రై చేయండి. ఇప్పుడు నేను మొత్తం కడిగి చూపిస్తాను, చూడండి ఎంత గ్లో వస్తుందో. చాలా చాలా గ్లో వస్తుంది. మీరందరు ట్రై చేయండి. ఇదిగోండి కడిగాను, చూడండి చాలా గ్లోగా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా త్వరగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.